హలో గాయస్, ఈరోజు మనం ఒక భయంకరమైన వైరస్ సినిమా గురించి తెలుసుకుందాం. అది కూడా ఎందుకు చూపిస్తున్నానంటే భవిష్యత్తులో ఖచ్చితంగా ఇలాంటి వైరస్తో మనం బాధపడాల్సి ఉంటుంది. అందుకే ఈ సినిమా గురించి చెప్పేస్తున్నాను. కరోనా కంటే చాలా పవర్ఫుల్. ఇక వైరస్ సోకేసి పక్షులు కూడా కంటామినేట్ అయిపోయి ఉంటాయి. దానివల్ల పక్షులను కూడా చంపేస్తారు మిలిటరీ వాళ్ళు. ఇక దేశం నుంచి ఒకటి కూడా బయటకు రాకూడదు అనమాట. ఇక అక్కడ ఉన్న ప్రజలైతే యాక్సిడెంట్లు, కార్లోనే స్పాట్లోనే చనిపోతుంటారు. వైరస్ సోకిన 10 గంటల్లో అయిపోయి ఇంక కథం. ఇక శవాలను పూడ్చడానికి శ్మశానాలు కూడా లేక ఒక స్టేడియం నింప శవాల్ని నింపేసి ఒక్కసారిగా తగలబెట్టేస్తుంటారు. అందులో కొంతమంది బ్రతికే ఉంటారు. ఇటువంటి పరిస్థితులతో మన హీరో ఎలా బ్రతుకుతాడు, తనకు లవర్ని ఎలా కాపాడుకుంటాడు అనేది సినిమా. ఇక స్టార్టింగ్ వచ్చేసి హాంకాంగ్ అనమాట. కొన్ని వారాల క్రితం ఒక మామూలుగా కొంతమందిని దొంగతనంగా దేశాలు ట్రాన్స్ఫర్ చేస్తారుగా, డబ్బులు తీసుకుని పాస్పోర్ట్ లేకుండా. అలా కొంతమందిని సౌత్ కొరియాకి ట్రాన్స్ఫర్ చేస్తారనమాట. అందులో ఒకనికి వైరస్ సోకేసి ఉంటుంది. వాడు దగ్గుతూ ఉంటాడు. ఏం రాతానంటే సైలెంట్గా ఉండిపోతాడు. ఇక కంటైనర్ కూడా షిప్పింగ్ అయిపోతుంది. నెక్స్ట్ సీన్ వచ్చేసరికి మామూలుగా ఒక కన్స్ట్రక్షన్ సైట్లో యాక్సిడెంట్ అయింది. అందులో హీరోయిన్ కిమిహినియా ఇరుక్కుపోయి ఉంటుంది అనమాట కార్లో. వెంటనే ఇంకొక అతన్ని పిలుచుకోరమ్మంటారు. అతను కాస్త రెస్క్యూర్ దగ్గరికి వెళ్తాడనమాట. యాక్చువల్లీ ఇన్ఫర్మేషన్ ఇస్తే కొంచెం తగులుకొనుంది, కిందకు పడిపోతుంది కారు అని చెప్తారనమాట. ఇక వెంటనే ఒకటి కిందకి వెళ్తాడు. వాడెవడో కాదు, క్యాన్జీకు, అతనే మన హీరో. ఇక ఫైనల్గా తను ఒక కేబుల్ లాంటిది వేసుకుని కిందకి వెళ్తాడు అనమాట. హీరోయిన్ని కాపాడుతాడు. సైలెంట్గా కొద్దిసేపు పట్టుకోనండి అంటే కారు కిందకి వెళ్ళిపోతుంది. టైర్ ఊడిపోతుంది. ఇక ఫైనల్గా కారు కూడా కిందకి పడిపోతుంది. వాళ్ళు సేఫ్గా ల్యాండ్ అయిపోతారు పైకి. అంటే కేబుల్ ద్వారా పైకి వస్తేనే తను తనని కలవడానికి వెళ్తాడు అనమాట. యాక్చువల్లీ తను ఇగ్నోర్ చేస్తుంది, ఏంటో తెలియదు. చాలా ఇగ్నోర్ చేసేసరికి తనకి కోపం వచ్చేస్తుంది అనమాట ఏంటి అని. ఇక అంబులెన్స్లో వెళ్ళిపోతుంది. నైట్ కాల్ చేసి సేమ్ స్పాట్కి రమ్మంటుంది. వెంటనే వస్తాడనమాట. యాక్చువల్లీ బ్యాక్ ప్యాక్ ఉండిపోయి ఉంటుంది, దాంతో ఒక పెన్ డ్రైవ్ ఉంది, దానికోసం పిలిచానని చెప్తాడు. యాక్చువల్లీ వాడైతే వేరే దానికి ఊహించుకుని ఉంటాడు. ఇప్పుడైతే కుదరదు అని చెప్తాడనమాట. దాంతో తను అడుక్కుంటుంది, ప్లీజ్ నా కోసం దయచేసి, నా పెన్ డ్రైవ్ చాలా ఇంపార్టెంట్ అనేసి అడుగుతూ ఉంటే తను మాత్రం అరే మీరు అర్థం చేసుకోండి అని చెప్పేసి తన ఫ్రెండ్ సహాయంతో నెక్స్ట్ రోజు మార్నింగ్ వచ్చి రెస్క్యూ చేశాడు. దాన్ని ఓపెన్ చేస్తేనే ఏదేదో ఉంటాయి. ఇక ఐడి కార్డు ఉంటుంది. యాక్చువల్లీ తను డాక్టర్ కదా, ఇక డాక్టర్ అని తెలుసుకుంటాడనమాట. ఇక సరే అనేసి ఫోన్లు అలాంటివి ఓపెన్ చేస్తాడు. తర్వాత కాల్ వస్తుంది, ఆన్సర్ చేస్తాడు. యాక్చువల్లీ ఒక అమ్మాయి పాప మీరు, తన కూతురే అనమాట. నెక్స్ట్ అక్కడికి వెళ్తాడనమాట మనోడు. ఇక తర్వాత సీన్ వచ్చేసి కంటైనర్ సౌత్ కొరియాకి రీచ్ అయిపోయి ఉంటుంది. బ్యూంగ్కి, నెక్స్ట్ బ్యూంగ్ యూ అనే వాళ్ళు ఇద్దరు కలిసి వెళ్తారనమాట కంటైనర్ దగ్గరికి ఓపెన్ చేయడానికి. ఓపెన్ చేసి చూస్తే మొత్తం జనాభా చనిపోయి ఉంటారు. వాళ్ళకి అర్థం కాదు, ఒకడు మాత్రం బతికే ఉంటాడు. మామూలుగా రాదు కంపు, భయంకరంగా వస్తుంటుంది ఆ రేంజ్లో. ఇక వాడిని మాత్రం పట్టుకోరా అనేసి వాడిని వదలకుండా పట్టుకుంటారనమాట. మాస్క్లు వేసుకుంటారు. ఇక వాడిని తీసుకొని వెళ్తూ ఉంటారు. అలా సూపర్ మార్కెట్ దగ్గర ఆగుతారులేండి. వీడు మాత్రం ఫోన్ చేసి ఏమైందో తెలియదు, అందరూ చనిపోయారు అనేసి చెప్తూ ఉంటాడు. ఇక వీడు మాత్రం తప్పించుకోవాలని ట్రై చేస్తాడనమాట. కారు బయలుదేరుతుంది, వీళ్ళకి కూర్చుంటారు. వాడు దిగేసి పారిపోతాడు. వీడు చూసేసి మళ్ళీ పరిగెడతాడనమాట బ్యూంకి. ఇక తర్వాత వాడు ఇల్నెస్ ఎక్కువైపోయేసరికి అలా పరుగెడుతుంటాడు. వీడు పారిపోతాడు, కనబడడు. ఇక ఫోన్ చేసి అయ్యో ఏమైందో తెలియదు నాకు, నన్ను అడిగితే ఎలా అనేసి అడుగుతారు. బ్యూంగ్ మాత్రం ఫార్మసిస్ట్ దగ్గరికి వస్తారనమాట. ఇక వాడు అలా అంటూనే దగ్గుతాడు. ఇక బ్యాక్టీరియా మొత్తం పాకిపోతుంది అనమాట. అలా ఒక్కరు కాదు, స్కూల్కి, అలాగే స్కూల్ పిల్లల నుండి స్కూల్కి పాగేస్తుంది. ఇక మై ఫైనల్గా మన హీరో యాక్చువల్లీ తన మీరు దగ్గరికి వస్తాడనమాట, మీ అమ్మ అనేసి. ఇక తర్వాత తనకి ఫోన్ చేసి అంకుల్ ఎందుకుంది మా అమ్మ బ్యాగ్ అనేసి తనకి ఇచ్చేస్తాడు ఫైనల్గా. సరే అనేసి థ్యాంక్ యూ చెప్పేస్తుంది. నెక్స్ట్ సీన్ వచ్చేసరికి బస్సులో వాళ్ళు అందరూ వెళ్తూ ఉంటే ఒక్కసారిగా ఒకడు దగ్గుతూ ఉంటే మిగతా వాళ్ళందరికీ పాకేస్తుంది. ఆ స్కూల్లో మొత్తం ఒకడు కాదు, ఇద్దరు కాదు, చాలామంది చనిపోతూ ఉంటారు స్పాట్లోనే. ఎందుకంటే 10 గంటలే టైం. ఇక రాత్రి అవుతుంది, బ్యాగ్ ఇచ్చేస్తుంది అనమాట తన మదర్కి. ఇక తర్వాత తను వెతుకుతుంది అనమాట పెన్ డ్రైవ్. అలా కౌగులించుకుంటుంది, నా పెన్ డ్రైవ్ దొరికిందని చెప్తుంది అనమాట. ఇక వెంటనే తనను అక్కడ పెట్టేసి హాస్పిటల్కి వెళ్లాల్సి ఉంటుంది. ఎందుకంటే కొత్త వైరస్ వచ్చేయిందనే విషయం తెలియదు. ఎవరో వచ్చేసారు డిఫరెంట్గా ఉన్నారు లుక్ అనేసి ఇక తను బయలుదేరుతుంది అనమాట. యాక్చువల్లీ ఒక ఆయా లాంటిది పెట్టేసి వెళ్తుంది. ఇక ఫైనల్గా హాస్పిటల్కి వస్తుంది. అక్కడ వచ్చి చూస్తే ఫుల్ రష్ అనమాట, చాలామంది వస్తూ ఉంటారు. ఒక వ్యక్తిని పట్టుకుంటాడు, వాడు ఎవడో కాదు, బ్యూంగ్యూకే. వాడే భయంకరంగా ఉంటాడు. యాక్చువల్లీ మాస్కులు అంతా వేసుకొని ఏమో టెస్ట్ చేస్తారు. తను అప్పుడు రివీల్ చేస్తుంది ఇది ఫ్లూ వైరస్, భయంకరంగా ఉంది, కంటామినేషన్ ఎక్కువైపోతుంది అనేసి ఎవరో కనుగొంటారనమాట. ఇక అతని జతలో వచ్చిన వ్యక్తి ఎవరో చూస్తారు, ఆ వీడియో కూడా చూస్తారు. ఆ వీడియోలో ఒక వ్యక్తి చనిపోయి ఉండేది, మిగతా వాడు బతికి ఉండే విషయం కనుగొంటుంది. ఇక బ్యూంగ్యూ కీకి ఉంటాడు కదా, వాడిని వెళ్ళేసి పట్టుకుంటారనమాట. ఏంటి వైరస్ అనేసరికి వాడు పిచ్చ టెంపర్ వచ్చేస్తుంది, అలారం ఇచ్చేస్తారు. వాడు చుట్టుపక్కల ఉన్న డాక్టర్లందరినీ కొట్టేసి పారిపోతూ ఉంటాడు. బ్యూంగ్యూ దగ్గరికి వెళ్తాడు, వాడు చనిపోతూ ఉంటాడు అనమాట. అక్కడికి వచ్చేసి అయ్యయ్యో నా తమ్ముడిని చంపేస్తున్నారే అన్నట్లుగా బాధపడిపోతూ ఉంటాడు.
వాడు అయిపోతాడో వాడిని పట్టి లాగేస్తాడు. ఇక అక్కడి నుంచేసి బ్లడ్ అంతా అయిపోయి ఉంటుంది, వాడు ఇన్ఫెక్ట్ అయిపోతాడు అనమాట. ఇంకా ఆల్మోస్ట్ అలా కొంత డాక్టర్లకి ఎక్కిచ్చేస్తాడు. ఇంకా అక్కడి నుంచి వాడిని కూడా మత్తు లాంటిది చేసి కూల్ చేస్తాడు. నెక్స్ట్ సీన్లో మీరు తనకు కావాల్సిన ఫుడ్ తీసుకుని వెళ్తూ ఉంటుంది, పార్కింగ్ లాట్లోకి వెళ్తుంది అనమాట. అక్కడ కార్ కొట్టేస్తుంటుంది, వెంటనే ఒకడు వచ్చి కాపాడేస్తాడు. వాడే మూన్ సాయి, యాక్చువల్లీ ఇన్ఫెక్షన్తో ఉంటాడు కదా వాడే. ఇంకా అతను దగ్గుతూ ఉంటాడు, నా దగ్గరకు రావద్దని చెప్పేస్తాడు. ఇక బన్ను తెచ్చుకుంటుంది కదా, తనకిచ్చేస్తుంది, వాడు బాగా తినేస్తాడు. సరే అనేసి యాక్చువల్లీ భాష కొంచెం కో రిలేటెడ్గా ఉంటుంది. ఇక తర్వాత వాళ్ళిద్దరు క్లోజ్ అయిపోతారు, చాలా ఫ్రెండ్స్ అనమాట. తను దగ్గుతూ ఉంటాడు, సరే వాటర్ తీసుకొస్తాము అనేసి వెళ్తుంది అనమాట. వచ్చి చూసేసరికి వెళ్ళిపోయి ఉంటాడు. ఇక క్యాంగ్ జుక్ ని హెల్ప్ అడిగి వెతుకుతారనమాట వాళ్ళని. యాక్చువల్గా వైరస్ ఫుల్ వ్యాపించిపోయి ఉంటుంది, ఒక్కరిని కూడా వదులుకుండా అందరూ దగ్గుతూ ఉంటారనమాట. ఇక కాస్త హాస్పిటల్కి పేషెంట్ల మీద పేషెంట్లు వస్తారు, ఒకరు కాదు ఇద్దరు కాదు చాలా మంది. ఇక కిమ్ హిన్ హే మాత్రం ఒక ప్లాన్ వేస్తుంది, వెంటనే కంటామినేషన్ దగ్గరికి వెళ్ళాలనేసి. యాక్చువల్గా కంటైనర్ చూస్తే మొత్తం కంటామినేషన్ లేకుండా ఫైర్ చేసేస్తారు శవాల్ని వైరస్ రాకూడదు అనేసి. కానీ ఎలుకలు మాత్రం ఉంటాయన్నమాట అందులో, ఆ ఎలుకలు వల్లనే వైరస్ మొత్తం వ్యాపించిపోతుంది. ఇక ఒకరు కూడా వదలరు, డాక్టర్లు చంపాలనుకుంటారు కానీ మిస్ అయిపోతాయి. ఈ విషయం మొత్తం తెలిసిపోతుంది అనమాట ఇక దేశానికి. యాక్చువల్లీ ఇంకా హెల్త్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్ వీళ్ళందరూ వచ్చేస్తారు. ఇక నెక్స్ట్ ఆ డాక్టర్ని క్వశ్చన్ చేస్తారనమాట, ఏ విధంగా నివారించే పద్ధతి ఏదైనా ఉందా అనేసి. మెడిసిన్ లాంటిది చూస్తారు, ఏదో తెలియదు, నాకు తెలిసినంతరకు అన్ని విషయాలు చూడండి, కంటామినేషన్లు అలాగే ఏదో ఒక ఫ్లూ వైరస్ రిలేటెడ్గానే ఉందనేస్తే అక్కడికి ఇంకొక వ్యక్తులు వస్తారు, చాలా పెద్ద పెద్ద వ్యక్తులు అనమాట. ఇంకా అందులో లాంటిది డిబేట్ లాంటివి చేసుకుంటారు. ఇక మీరు గ్యాంగ్ జీకు మాత్రం వెతుకుతూ ఉంటారనమాట. ఇక అలిసిపోయి డిన్నర్ చేస్తారు లాంటిది, ఐస్ క్రీమ్ లాంటిది. తనకి యాక్చువల్లీ వాడు దగ్గర ఉంటాడు కదా, ఫీవర్ లాంటిది వస్తుంది, పనుకునేస్తుంది. తర్వాత అతనికి ఫోన్ వస్తుంది, ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. చుట్టుపక్కల ప్రజలంతా కుప్పకూలిపోతూ ఉంటారనమాట. ఇక్కడే కాదు చాలా మంది, ఇక పెళ్లిలో కూడా పెళ్లి కూతురు పడిపోతూ ఉంటుంది, ఏం చేయలేదు. ఇక అలా వెళ్తూ ఉంటే యాస్కరేట్ మీద ఒక ఆమె పడిపోతుంది అనమాట, వెంటనే తను కాపాడడానికి వెళ్తాడు. మీరుని ఒక టేబుల్ మీద పనుకోబెట్టేసి అలా వచ్చి చూస్తాడు. ఇక నెక్స్ట్ డాక్టర్ కాస్త ఇది ఏ విధంగా ఆపాలి అనేసి అడుగుతూ ఉంటే వాళ్ళు వచ్చేసి యాక్చువల్లీ డిబేట్ ఇటువంటి పరిస్థితుల్లో కూడా డిబేట్ చేస్తూ ఉంటారు. ప్రజలు అయితే చాలా మంది పడిపోతుంటారు, డ్రైవర్లు, యాక్సిడెంట్లు, కార్లు ఒకదానికొకటి గుద్దుకొని మొత్తం నాశనం, అలాగే చాలా మంది పేషెంట్లతో నిండిపోయి ఉంటుంది. ఇక ఇది పెద్ద వైరస్ అనేసి చెప్పేస్తారనమాట, ఫుల్గా ఇది ఒక వైరస్ అంట అనేది చెప్తానే వాళ్ళు కూడా ప్యానిక్ అయిపోతారు. ఇక అక్కడి నుంచి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటారు, హెలికాప్టర్లు కూడా వచ్చేస్తాయి అనమాట. ఇక మీరు తల్లి ఉంటుంది కదా కిమ్ హిన్ హే, ట్రై చేస్తుంది నా కూతురు ఉండిపోయింది, నా కోసం నెక్స్ట్ లాస్ట్ దాంతో వస్తానని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తుంది డాక్టర్ని. సరే అనేసి ఇక్కడ నుంచి బయలుదేరుతుంది. తను వెళ్తుంటే ఫోన్ చేస్తుంది, క్యాంగ్ జీకు ఫోన్ చేస్తాడనమాట. ఇక ఏమైందని చెప్పేసి తర్వాత తన కూతుర్ని రిక్వెస్ట్ చేస్తారు. తను వచ్చేస్తుంది స్పాట్లో, ఇక వెతకడం మొదలెడతారు. యాక్చువల్లీ మొత్తం జనాభా ప్యానిక్ అయిపోయి అంతా దోచేస్తూ ఉంటారు అనమాట, షాపింగ్ మాల్ మీద పడి కావాల్సిన ఐటమ్స్ తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. వెంటనే ఇంకా మాస్క్ వేసుకోని రిక్వెస్ట్ చేస్తారు. అలా అప్పుడు చెప్తే మిలిటరీ వాళ్ళు వచ్చేసి కంటామినేషన్ అయిపోయింది ఇక్కడ వాళ్ళనేసి చిత్తక బాధుతుంటారు. అక్కడే వాడి మూన్ సాయి గారు కూడా ఉంటాడు అనమాట. ఇక నెక్స్ట్ ఫైనల్గా పట్టేసుకుంటుంది, డోర్ అన్ని లాక్ చేస్తారు. తను కూడా లోపల ఇరుక్కుపోయి ఉంటుంది. మన హీరో ఏం చేయాలో తనకు అర్థం కాదు, ఇక కాపాడాల్సి ఉంటుంది కదా వాళ్ళు. యాక్చువల్లీ తను ఒక రెస్క్యూర్ అనేసి అప్పుడు చెప్తాడనమాట, నేను ఒక రెస్క్యూర్ని, నేను కాపాడాల్సిందే, నువ్వు వెళ్ళు నీ కూతుర్ని తీసుకొని అని చెప్పేసి తర్వాత తను ట్రై చేస్తాడు. తన ఫ్రెండ్స్ని తీసుకొచ్చేసి వాళ్ళందరినీ రెస్క్యూ చేస్తారనమాట, ఫైనల్గా సేఫ్గా వచ్చేస్తారు. ఇక ఇక్కడైతే ఫుల్ వైరస్ తోకేందనేసి తనని కూడా గేట్ పెట్టే అంటారు కదా, ఆ గేట్లో చెక్ చేస్తే తను దగ్గుతుంది అనమాట. తను దగ్గేసరికి ఇంకా ఏం లేదనేసి, లేదు కంటామినేషన్ అయిపోయిందనేసి వాళ్ళని రానివ్వరు లోపలికి. యాక్చువల్గా ఇంకా గేట్లు పెట్టేసింటారు, మొత్తం సిటీని లాక్డౌన్ చేసేసింటారు, ఒక్కడు కూడా ఆ సిటీ నుంచి బయట రాకూడదు, ఒక్కడు కూడా లోపలికి వెళ్ళకూడదు. ఇక తర్వాత మొత్తం అందరూ లోపల లాక్డౌన్ అయిపోయిన తర్వాత అందరికి టెస్టులు చేస్తారనమాట, ఒక్కొక్కరికి ఒక్కొక్క కోడ్ ఇచ్చేసి బయలుదేరిపిస్తారు. ఇక ఈ విషయం మొత్తం చూస్తూ ఉంటారు, ప్రైమ్ మినిస్టర్ దాకా తీసుకువెళ్తారు అక్కడ పనిచేసే వాళ్ళందరూ. టెస్టులు మొదలయ్యేసారి, టెస్టులు అన్ని చేస్తారు, కాకపోతే టైం పడుతుంది రిజల్ట్ వచ్చేదానికి, 2 రోజులు కాస్త, 2 రోజులు అక్కడ ఎక్కడ ఉండాలి వాళ్ళు అనేసి ట్రై చేస్తే ఇక లాక్డౌన్లోనే సర్వన్ వేగంగా ఒక పని చేస్తారనమాట, అది కూడా అక్కడే నివసించి ఉండేనట్లుగా ఏర్పాటు చేస్తారు, వాళ్ళకి స్ట్రిక్ట్ రూల్స్ పెడతారనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి హీరోయిన్ తన కూతురుని తీసుకొని వచ్చి రిజిస్టర్ చేపిస్తుంది పేర్లు, ఇంకా వాళ్ళకి కోడ్ వస్తుంది, చెకింగ్కి వెళ్తారనమాట. యాక్చువల్లీ కొన్ని క్లాత్స్ రిమూవ్ చేసేయాల్సి ఉంటుంది, బాడీ చెక్ చెప్తారు. ఇక అక్కడ వెళ్తూ ఉంటే కొందరికి అటాక్ అయిపోయిన వాళ్ళు లాగేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. అలా తర్వాత కాసేపు వెనక్కి వెళ్ళి జుట్టును కాస్త ముడేస్తుంది అనమాట, మీరుని చూస్తుంది. యాక్చువల్లీ తనకు వైరస్ అటాక్ అయిపోయి ఉంటుంది, నువ్వు వెనక్కి వెళ్ళు అనేసి చెప్తుంది అనమాట. తనను పంపించేస్తుంది తన పేరు మీద, ఇంకా యాక్చువల్లీ మీరు పేరు మీద తను వెళ్ళిపోతుంది. ఇక సిటీ మొత్తం లాక్డౌన్ చేసేసిన విషయం చూస్తారు. పక్షులు కూడా రాకూడదు అనేసి పక్షులు కూడా షూట్ చేసి చంపేస్తుంటారు అనమాట గాల్లోనే. ఇక యాక్చువల్లీ వాడిని పట్టేసుకుంటారు, మ్యూసాయిని, మూన్ సాయి వాడే కదా అనేసి చూసేసి వాడిని ఇంకా టెస్టులు మొదలెడతారనమాట. యాక్చువల్లీ డాక్టర్ కావాలి కదా, అక్కడ
అక్కడే ఉంటుంది హీరోయిన్. ఇక తర్వాత తన సహాయంతోనే అన్ని చేస్తారనమాట టెస్ట్లో. బాడీ నుంచి ఇమ్యూనిటీని సెపరేట్ చేసి అది వర్క్ అవుతుందా లేదా టెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే అతను మాత్రమే బతికాడంటే అతనికి ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది. ఇక టెస్ట్ కూడా చూస్తుంది అనమాట. సరే నా కూతుర్ని ఎలాగైనా కాపాడుకోవాలనేసి ట్రై చేస్తుంది. అతని నుంచి బ్లడ్ తీసుకోవాలనుంటుంది. అక్కడ కొందరు ఉండేసరికి మీరు వెళ్ళండి అనేసి అలా పంపించేస్తుంది అనమాట. తను లేచి వెళ్ళిపోతుంది. ఇక నెక్స్ట్ వెంటనే తన కూతుర్నికి ఎలాగైనా కాపాడాలి కదా, లేదంటే తను ఏం చేయాలి, ఇంకా అయిపోయి ఇరుక్కుపోతుంది. నెక్స్ట్ వీళ్ళందరికీ ఒక రూమ్స్ అలాట్ చేస్తారనమాట. అలా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి. ఇక తనను వెళ్ళిపోతుంటే పట్టేసుకుంటారు. ఎందుకంటే యాక్చువల్లీ పేరు కంపల్సరీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది కదా, అది మ్యాటరు. ఇక తర్వాత తనని అడిగితే డాక్టర్ పిలుస్తున్నారనేసి ఇక తను వెళ్ళిపోతుందనమాట. ఏం చేయాలో అర్థం కాదు. తన ఫ్రెండ్ కూడా అక్కడే ఉంటాడు. సరే అనేసి ఇతను వెళ్తారనమాట. వెళ్ళి చూస్తే అతన్ని బందీ చేసి ఉంటారు. మామూలుగా ఏం చేయాలో అర్థం కాదు. వేరే సోకే అనేసి కార్డు మార్చుకుని ఇస్తారు. ఇక తనకి ఎక్కువ అయిపోతుంది. ఇక వెంటనే అక్కడికి వెళ్తే బ్లడ్ కావాలనేసి అతను అప్పుడు మీరు అనేసి కాపాడతాడనమాట. తనకు తెలుసా అనేసి అడిగితే ఇక సరే నా బ్లడ్ కావాల్సిందే కదా అనేసి బ్లడ్ తీసుకోమంటుంది. ఇక వెంటనే అక్కడే టెస్టింగ్ మొదలెడతారనమాట. తనకు చాలా ఇన్ఫెక్షన్ అయిపోయి ఉంటుంది. ఆ బ్లడ్ నుంచి ఇమ్యూనిటీ కూడా ఎక్కిచ్చేసింది. దాన్ని ఇంకొకటి చూస్తాడు. వానికి యాక్చువల్లీ వేరే సోకేస్ ఉంటుంది. ఇక చుట్టుపక్కల అలా చేయడం తప్పు అనేసి వాళ్ళందరినీ బందీ చేస్తారనమాట. ఇక యాక్చువల్లీ తనకు వైరస్ సోకేయింది కాబట్టి తనని మామూలుగానే బంధించేస్తారు. ఇక హీరో కాస్త వైరస్ సోకలేదనేసి తెలుసుకుని వాడు వదిలేస్తారనమాట. యాక్చువల్లీ ఇంకా తనని కాపాడడానికి వెళ్తాడు వాడు. ఇక్కడే అసలైన విషయం స్టార్ట్ అవుతుంది. శవాలు కుప్పలు కుప్పలుగా పడింటాయి. ఈ శవాలంతా ఒక సాగిట్కి ప్లేస్కి దాచి పెడుతుంటారు. అక్కడ కొందరు బతికే ఉంటారు, వాళ్ళని కూడా కవర్లో చుట్టేసింటారనమాట. ఈ సీను గుండె పగిలిపోయే సీన్ అనమాట. మనుషుల్ని ఏకంగా క్రేన్లో ఏ విధంగా ఎత్తుకొని పోయి వదిలేస్తుంటారు చూడండి. శవాల్ని అబ్బా ఒక స్టేడియం నింపా వేసేసి బర్న్ చేసేసి ఉంటారు. ఇలా మన హీరో కూడా వెళ్తాడనమాట. యాక్చువల్లీ ఇక వాకీ టాకీ ఉంటుంది కదా వాళ్ళు మాట్లాడుకోవడానికి, అలా వెళ్తూ ఉంటారు. తన మదర్ యాక్చువల్లీ యూట్యూబ్లో ఒక వీడియో పెట్టించి ఉంటుంది. ఆ వీడియో మ్యూజిక్ వస్తుంటుంది అనమాట. దాన్ని పసిగట్టేసి వాడు కనుగొంటాడు. ఇక ఫైనల్గా తనని తీసుకొస్తాడనమాట. తను బ్రతికే ఉంటుంది, యాక్చువల్లీ ఆరోగ్యంగా కూడా మారుతూ ఉంటుంది. అలా స్పృహ కోల్పోయి ఉంటుంది లేండి. ఇక ఫైనల్గా తనని తీసుకొని వస్తాడు. ఇక్కడ కొందరు అటాక్ అయిపోతారు. అదేంటంటే వీళ్ళందరినీ చంపేస్తున్నారనే విషయం తెలుసుకుంటారనమాట. ఇక చేస్తారు కొందరు, ఇంకా వాళ్ళందరూ అటాక్ చేస్తారనమాట మిలిటరీ వాళ్ళ మీద. తను మాత్రం సేఫ్గా ఉంటుంది, కాకపోతే అక్కడ నుంచి తీసేస్తాడు. తనని తీసుకుని వెళ్తాడు. వీళ్ళు వచ్చి చూస్తారనమాట, ఓ మై గాడ్ చాలా మందిని ఈ విధంగా చంపుతున్నారు అనేసి. వ్యాకీ ట్యాకీతో యాక్చువల్లీ మాట్లాడుతూ ఉంటుంది కదా సేఫ్గా. మూన్స్ అయిన వ్యాన్లు తీసుకొస్తారు, ఎందుకంటే వాడు చాలా ఇంపార్టెంట్ యాంటీబాడీ తయారు చేయడానికి. ఇక తర్వాత వెంటనే పదండి అనేసి ట్రై చేస్తారు. తన కూతుర్ని యాక్చువల్లీ తీసుకొని వచ్చేయండి అనేసి ఫైనల్గా వాడిని తీసుకొని వెళ్తూ ఉంటే చంపడానికి బ్యూంకి వచ్చి పొడిచి పొడిచి చంపుతాడనమాట. వాని వల్లనే కదా వాని తమ్ముడు చనిపోయింది అనేసి. ఇక యాక్చువల్లీ తన కూతురు ఎక్కడుందో తనకు దొరకదు. ఫైనల్గా వెతకడం మొదలెడుతుంది. వాకి టాకీతో కనిపెట్టేస్తారనమాట. అలా వెళ్తూ ఉంటే ఇంక సేఫ్గా వాళ్ళిద్దరిని తీసుకుని వెళ్తారు. అతన్ని కాపాడాలని చెప్పాను కదా అని ప్రైమ్ మినిస్టర్ ఇంక వస్తాడు. ఫుల్గా వానికి ఆ విషయం తెలిసిన తర్వాత పిచ్చ కోపం వచ్చేసింది వాళ్ళందరి మీద. నెక్స్ట్ స్నైడర్ అనేవాడు వస్తాడనమాట. యాక్చువల్లీ వీళ్ళ మీద మిసైల్స్ వేసి అందరినీ చంపేయండి, లేదంటే ప్రపంచమంతా వ్యాపించిపోతుంది అనేసి రిక్వెస్ట్ చేస్తాడు. యాక్చువల్లీ వాళ్ళందరూ ఎలాగైనా సరే దీన్ని కంట్రోల్ చేయాలనుకుంటే అక్కడ ముసలోడు మాత్రం చాలా టెంపర్గా ఉంటాడు. వాడు సపోర్ట్గా కాకుండా ఇన్వేలి అదే అగేన్స్ట్గా ఉంటాడు. మున్సాయి మాత్రం చనిపోతాడనమాట. యాక్చువల్లీ తన ప్రాణాలు కోల్పోతాడు. ఇక వాడు బతికిపోయిన ఉండేలా చెక్ చేయమంటే యాక్చువల్లీ చనిపోయి ఉంటారు కదా, ఇంకేం చేయదు అనేసి అటాక్ చేస్తానమాట. ఈ ముసలోడే సరే మిసైల్స్ లాంచ్ చేయండి అని చెప్తారు. ఇక వాళ్ళందరూ షూట్ చేయడం మొదలెడతారనమాట. ఒక్కడు కూడా వదలకుండా అందరూ షూట్ చేస్తుంటే వీళ్ళు పారిపోతారు. తను బ్రతికే ఉంటుంది కదా, యాక్చువల్లీ ఆరోగ్యంగా కూడా మారిపోతూ ఉంటుంది. యాక్చువల్లీ యాంటీబయాటిక్ వర్క్ అయి ఉంటుంది. ఇక దాంతో తను కాపాడాల్సి ఉంటుంది కదా. అక్కడ తనని పెడతారు. మన హీరోయిన్ కిమిని మాత్రం పరిగెడుతుందనమాట తన కూతురు కోసం. ఇక ఏం చేయదే, అక్కడే ఉంది, ఇరుక్కుపోయింది, నేను వెళ్ళాలి అనేసి తర్వాత ప్రైమ్ మినిస్టర్ మాట్లాడుతుంది. నా కూతురు బతికే ఉంది సార్, తను ఆరోగ్యంగా మారుతుంది, తనకి యాంటీబాడీ ఇచ్చాను, అది వర్క్ అవుతుంది అనేసి. యాక్చువల్లీ వీనికి వైరస్ సోకింది కదా, తనని వెంటాడతాడనమాట, ఎందుకంటే బ్లడ్ కావాలి. ఇక టేబుల్ మీద పండిపెట్టేసి మామూలుగా బ్లడ్ కోసం ట్రై చేస్తాడు. అక్కడికి కెంజీకి వచ్చేసి పోరాడతాడనమాట. వాడిని కాస్త చంపడానికి ట్రై చేస్తాడు. వాని ఫ్రెండ్ వస్తాడు, వాడిని చంపేస్తాడు. ఇక వాడు చనిపోయిన తర్వాత వాని ఫ్రెండ్ కూడా గాయాలమైపోయి ఉంటుంది. ఇక అలా కూర్చొని వెళ్ళరా అనేసి వెళ్తాడు. ఈమె మాట్లాడుతూ ఉంటుంది. ఇక తర్వాత సరే అనేసి తన ప్రాణాలను ఏ విధంగానే తీసుకురావాలనేసి ట్రై చేస్తారనమాట. ప్రైమ్ మినిస్టర్ చెప్తాడు. వెంటనే మిసైల్ ఆపండ్రా అనేసి గొడవ పడతాడనమాట. ప్రైమ్ మినిస్టర్ మీద అగేనిస్ట్గా వెళ్ళిపోతాడు స్నైడర్. నెక్స్ట్ సీన్లో అనౌన్స్మెంట్ అవుతుంది, షూట్ చేస్తాము దగ్గరకు వస్తే అనేసి. యాక్చువల్లీ షూటింగ్ కూడా మొదలవుతుంది. తన కూతురు కూడా వస్తుంది. తన కూతురుని చూసి పరిగెడుతుంది అనమాట. ఇక షూటింగ్ స్టార్ట్ చేస్తే రెండు బుల్లెట్లు హీరోయిన్ దిగిపోతాయి, కాకపోతే షోల్డర్లో దిగుతుంది లేండి. ఇక నెక్స్ట్ తన కూతురు వచ్చేసి అడ్డంగా నిలబడుతుంది అనమాట తన మదర్కి. అది కూడా ఏంటంటే తనని షూట్ చేయదు అనేసి ఏడుస్తుంది అనమాట. చాలాసార్లు ఏడుస్తుంది. హైలైట్గా ఉంది ఈ సీన్ నిజంగానే. అందరూ చూస్తుంటారు, ప్రైమ్ మినిస్టర్ కూడా చూస్తాడు. వెంటనే ఆపేయమని చెప్తారనమాట షూటింగ్. ఇక తర్వాత తనకు అడ్డంగా నిలబడాలని కొందరు ఇన్ఫెక్షన్ అయింటారు కదా, వాళ్ళందరూ వచ్చేసి తన చిన్న పాపకు అడ్డగా నిలబడతారనమాట. ఏం కాకూడదు, వెంటనే ఆపమని చెప్తారు. ఇక వాడు యాక్చువల్లీ మిషన్ లాంచ్ చేయమని చెప్పేసి ఉంటాడు స్నైడర్. వెంటనే ఇక వీడియో వచ్చి ఫోన్ చేస్తారనమాట. అగేనిస్ట్గా ఉంటుంది కదా సౌత్ కొరియా వాళ్ళు, మామూలుగా యాంటీ మిషైల్ స్క్వాడ్, దానికి ఫోన్ చేస్తారనమాట. ఎవరైనా వచ్చిందానికి షూట్ చేస్తానని చెప్పేస్తేనే వాడు మళ్ళీ
అబౌట్ చేసుకునేసాడు మిషన్. సేఫ్ అనేసి ఇక ప్రైమ్ మినిస్టర్ అనౌన్స్ చేస్తాడు, మీరేం వరీ కాకండి అనేసి. ఈ విధంగా జరిగింటుంది సినిమా మొత్తం హైలైట్ సీన్. ఇక ఫైనల్గా ఏముంది, తన కూతుర్ని పంపిస్తారనమాట సేఫ్గా. వీళ్ళందరూ ఇన్ఫెక్షన్ కదా, అందుకే వీళ్ళందరూ ఈ సిటీలోనే ఉండేసి తన కూతుర్ని మాత్రం పంపించేస్తారు. దాని బాడీ నుంచి తన బ్లడ్ నుంచి యాంటీబయాటిక్ తయారు చేస్తారనమాట. ఇక సేఫ్ అయిపోతుంది ప్రపంచంలో. ఈ విధంగా ఖచ్చితంగా వస్తుంది ఫ్యూచర్లో.